రాజన్న సిరిసిల్ల జిల్లా నెహ్రూ నగర్ కు చెందిన వెల్ది హరిప్రసాద్ నేత అగ్గిపెట్టెలో ఇమిడే చీర సాలువా ఉంగరంలో సూదిలో దూరే చీరలను తయారు చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు. పదవ తరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్ చిన్నతనం నుండి మరమగ్గలపై ఆసక్తిని పెంచుకున్నాడు. తన ఇంట్లో ఉన్న మరమగ్గలపై తండ్రి పోసటి మగ్గం నేస్తే తల్లి రాజలక్ష్మి మగ్గానికి అవసరమైన కండెలు చుట్టేది. ఇలా గమనిస్తున్న హరిప్రసాద్కు తనమైన వినూత్నంగా తయారు చేయాలనే కోరికతో ఇదే స్ఫూర్తితో గతంలో అగ్గిపెట్టెలో ఈమెడే చీరను నేసిన హరిప్రసాద్కు జాతీయ చేనేత దినోత్సవం రోజున కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డును లభించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం వారం రోజుల్లోనే అగ్గిపెట్టెలో ఈమెడే లుంగీ షర్ట్ను తయారు చేసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇంకే కాకుండా అగ్గిపెట్టెలో ఏమిడే షర్ట్ కూడా దానికి సంబంధించిన బట్టను నేను నేసి దాన్ని షర్ట్ కుట్టించుకొని మనం మామూలుగా షర్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పూర్తిగా సిల్క్ వాడి నేను దీన్ని తయారు చేసినాను. అగ్గిపెట్టెలో పట్టే లుంగి మరియు అంగి ఈ రెండు రూపొందించినందుకు చేనేత దినోత్సవంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా తోటి మిత్రుడు చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ గారు చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన చేనేత ముఖం మీద నేసిన లుంగి శాల్వా మూడు తయారు చేసినందుకు మాకు చాలా గర్వకారణం. ఇలానే మునుముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా మునుముందు ఇంకా కొన్ని చేయాలని ఇంత మంచి కళాకారునికి ప్రభుత్వం కొంచెం చేతులు అందిస్తే ఇంకా ముందు ముందుకు వెళ్తాయని మాకు అనిపిస్తుంది.